అందలముల వారిని ఒక్క నిమిషములో సంహరించగల బెప్పులు. అంతటి మహావీరుడు ఇంతటి విషాదంగా అస్తమించడమ? అల్లుని ముఖం చూసైనా రాయబారానికి ఒప్పుకుంటాడనుకున్నా. ఒకవేళ కలహమే సంభవిస్తే అతను నీవు కలిసి ఆ గుణజాన్ని దగ్ధం చేసి రాగలనుకున్నా. ఈ హత్య నీ పొరపాటున వల్ల జరిగిందిరా. కంటికి రెప్పలా కాపాడరాని పంపితే కన్ను పొడిపించుకుని వచ్చావు. అసలు ఆ గురజాల ఎందు విడుదల చేయవద్దని మేము చెప్పలేదా? మా ఆజ్ఞలు ధిక్కరించి ఎందుకు అక్కడ ఉండిపోయారు? చెప్పలే తండ్రి. పొరపాటు మానవ సహజం. పరిస్థితులు అందుకు దారితీసి ఉంటాయి. హత్యకు ప్రధాన కారణం కుట్ర. ఆ కుట్రకు కారకులు ఎవరైనా సరే వారికి తగిన బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పడం కాదు, పగ తీర్చుకోవాలి, ప్రతీకారం చేయాలి. మన అలరాజుపై నిండు సభలో కత్తి దూసిన ఆ నరసింహరాజు దీనికి కారకుడైతే అతడిని నలికి వేయాలి, బదులుకు బదులు తీర్చుకోవాలి. అవును అవును, ఆ నరసింహుని గుండెలు చీల్చి రక్తం త్రాగకపోతే నా గుండె మంట చల్ల ఆ నీచ నలగా ముందు ఖండ ఖండాలుగా చీల్చి నరమేధం చేయకపోతే నా కుమారుని ఆత్మ శాంతించదు. ఈ కుట్ర వెనుక నాగమ్మ హస్తం ఉండే ఉంటుంది. ఈ నేరం ఆమెదే. పచ్చి మోసం చేసింది మహాపాతకి. రాయబారిపై ఇంతటి నీచానికి దిగజారుతుందా? కొమ్మరాజు గారికి ఇంతటి గర్భసోగం కలిగిస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఎంతటి ఘోరం జరిగిపోయింది. ఎందుకు ఈ సానుభూతి వాక్యములు? గురజాలకు పంపవద్దని మా కుమారుని ఆనాడు చెబితే విన్నారా మీరు? అలరాదు మా వంశానికి ఆశాజ్యోతి. ఆరిపోయిన ఆ జ్యోతిని వెలిగించగలరా? మరణించిన నా పుత్రుని తిరిగి బ్రతికించగలరా? చెప్పండి, ఏడి ఏడి నా అలరాజు ఏడి మాట్లాడరే. బ్రహ్మణ గారు మాట్లాడరే. అసలు ఆ రాయబారులకు అన్న అలరాజు నేల పంపితే నన్ను పంపి నిన్నచో ఆ గురజాల దుష్టుల శిరములను ఖండించి తెచ్చిండేడు వాడు. బాలచంద్ర, ఆపు నీ ప్రేళాపన. మలిదేవరాజు గారా మాట్లాడుతున్నది? మీరొక స్వార్థపరులని తెలియక మా సోదరుని మీకు ఇచ్చాము. మా రాత వక్రించి మీ పంచన బతుకుతున్నాం. అది అలుసుగా తీసుకుని మీ రాచకార్యమునకు స్వకార్యమునకు మా పుత్రుని బలి ఇచ్చారు. బావగారు, జరిగిన ఘోరానికి మా గుండెలు త్రవించుకుపోతున్నాయి. అలరాజు మా ముద్దురాళ్ళుడు. ఇది మాకు తీరని విషాదం. ఎందుకు మేము చింతిస్తున్నాం? జరిగిన దుర్ఘటన ఏదో జరిగిపోయింది. ఇక జరగవలసింది అదే అదే మేము ప్రశ్నిస్తున్నాం. ముఖాముఖి పోరాడలేని ఆ పిరికి పందలు అర్ధరాత్రి ఒంటరిగా మా పుత్రుని చంపి మా గుండెలలో ఆరని అగ్ని జ్వాలలు రగిలించారు. ఆ జ్వాలలు చల్లారాలంటే వారినందరినీ సర్వనాశనం చేసి ఆ గురజాలను శ్మశానంగా మార్చవలసిందే. జై కాళీమాత. ఆగండి కుంభరాజు, ఈ బాధ మీ ఒక్కరిదే కాదు, మీది మాది మనందరిది. ఈ ప్రతీకార జ్వాల మీలోనే కాదు, మీలో మాలో మనందరిలోనూ రగులుతూనే ఉన్నది. కానీ శాంతించక తప్పదు. పుత్ర శోకంతో పాండవ మధ్యమని వంటి వానికే విషాదం తప్పలేదు. మనలాంటి సామాన్యుల విషయం చెప్పనేలా శాంతించండి కొమ్మరాజా. శాంతి శాంతి, ఇంకా ఎన్నాళ్ళి శాంతి? ఆనాడు కోడి పందాల్లో మన గోపుణ్ణి వారు కుట్ర చేసి చంపినా శాంతి శాంతి అని ఆపు చేశారు. వనవాసంలో మన గోవుల్ని లంకను బలి తీసుకున్నా శాంతి శాంతి అని మా ఆవేశానికి సంకెళ్ళు వేశారు. ఆనాడే ఆ దుర్మార్గులు హతమార్చిండితో ఈనాడు మనకి ఇట్టి దుస్థితి కలిగి ఉండేది కాదు, ఇట్టి ఘోరములు జరిగి ఉండేటివి కావు. గండునాయక, గత జనశాతమందరము కూర్చి విచారించిన మరిగడిదేమున్నది? ఇప్పుడు జరగవలసినది అలరాదు భౌతిక కాయమునకు అంత్యక్రియలు. కన్నమదాసు, అలరాదు భౌతిక కాయం ఎత్తడనున్నదిరా. ముటుకులు పాడవద్దు. పతితో పాటు సహగమనం చేసుకోవడానికి చితిపేర్చుకుని ఎదురు చూస్తున్నది పేరిందే. ప్రొద్దుగుంకే లోపల అక్కడికి చేరుకోలేకపోతే కడసారి చూపు కూడా మనకు దక్కదు.
అయితే పదండి, ముందుగా మనం అక్కడ చేరుకోవాలి. పదండి. అయ్యలందరికీ ఇదండ, పతి వియోగమును భరింపలేక ప్రొద్దుగుంకు ముందే పేరీదేవి చిచ్చిరికి. ఇప్పటిదాకా మన సైన్యమంత ఇక్కడే తమ కోసం నిలిచి ఉంది. అందరినీ గుడారలకం నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను ప్రభు. అలా రాజా, కనీసం నీ భౌతిక గాయం చూసుకునే అదృష్టానికైనా నోచుకోలేదా తండ్రి? భానుడు అస్తమించిన ఈ లోకంతో రుణము తీరిందని తొందరపడింది కాబోలు మా పుత్రిగా. పని జరిగిపోయింది, ఆఖరి చూపు కూడా దక్కలేదు మనకు. అగ్నికి ఆహుతి అయిన ఈ దంపతుల ఆత్మలకు ఆ చంద్రకేశవుడే శాంతిని ప్రసాదించాలి. ఆ చంద్రకేశవ ప్రభు, ఇవన్నీ రేచర్ల బాలచంద్రుల వారికి ఇవ్వాలని ఆమె కోరింది. తన భర్త చావుకు ఆ నరసింహరాజే అని అనుమానపడి ఆ నరసింహరాజు ఈ భేదాల కట్టుతో వధించి పగదించుకుంటే తమ ఆత్మలు శాంతిస్తాయని చెప్పి భర్త లేని తాను ఎవరి ముఖము చూడలేనని చెప్పి స్వర్గంలో ఉన్న తన భర్తను కలుసుకుంటానని చెప్పి వలవల ఏడుస్తూ ఇక్కడ తన నల్ల పూసల సౌరు నాగులేటిలో కలిపిన ఓ నరసింహరాజును తల నరికి గురుజనులో జిల్లేలు మలిపించాలని చెప్పించింది బాబు. అంతేనయ్యా, అంతే. ఆ తర్వాత ఆమె మాటలు ఇంకా ఏమీ వినిపించలేదయ్యా. అమ్మా పేరమ్మా, అన్ని మాటలన్నావా తల్లి? పేరిందేవి ఆభరణ, వీటిని ధరించి మీ దంపతులిద్దరూ సుఖంగా జీవించండి. కొమ్మదేవా, ఇదిగో మీ అన్న బేతాళ ఖడ్గం. ఇక నాకు పుత్రుడవు మిత్రుడవు సర్వము సర్వము నీవే నాయనా, నీవే. ఇదే మా గురుదేవుల ఖడ్గం. తండ్రి కొమ్మదేవ, నేటి నుండి నేను మీ పుత్రుడను, మీ పగకు ప్రతీకారం నేను తీరుస్తాను. ఆ నలగామనితో మనకి యుద్ధం తప్పదు. అవును, యుద్ధం చేసి తీరవలసిందే. అప్పుడే మా వీర ఖడ్గానికి ఆకలి తీరుతుంది. శాంతించండి నాయనా, ఒక్క అలరాజు మరణిస్తేనే మనం ఇప్పుడు ఎంతగానో దుఃఖిస్తున్నాం. ఒకవేళ యుద్ధమే జరిగితే ఎన్నే వేల మంది అలరాజులు మరణించి ఎంత మంది తల్లిదండ్రులకు గర్భశోకం కలిగిస్తారు. ఒక్కసారి ఆలోచించండి. ఆవేశాలు తగ్గించుకుని భవిష్యత్తుని గురించి ఆలోచించవలసి ఉన్నది. తొందరపాటు వల్ల అన్ని అనర్థాలే జరుగుతాయి. బలాబలాలు తెలుసుకునే ముందు ఎన్నో విషయాలు ఆలోచించాల్సి ఉంటుంది. దానికి ఇది సమయం కాదు. తొందరపడకండి, శాంతించండి. ఎందుకు ఈ పిరికి పలుకులు? వారు చేసిన పనికి మా గుండెలు భగభగ మండుతున్నాయి. ప్రతీకారం తీర్చేందుకు ముందు యుద్ధానికి బయలుదేరండి. ఆ నరసింహుని తల నరికి ఈ కొమ్మదేవులకు కానుకగా ఇయ్యకుండా మా పగ చల్లారదు. ఆ గురజాల సైన్యానంతా నరికి వేసేందుకు మనం నలుగురం చాలు. మూర్ఖుడా, యుద్ధమును గురించి నీవే విరింగుదువురా? తృచ్ఛ పేదాపలం మారి నోరు మూసుకుని పడి ఉండు. రాజా, ఇంకా ఇచ్చడి విచారించిన ఏమీ లాభం లేదు. ముందుగా మేడపకి చేరడం మంచి. పదండి. ఆగండి, అసలు యుద్ధం జరుగుతుందో లేదో తేల్చి చెప్పండి. ఆ విషయం తేలేంత వరకు ఇక్కడి నుంచి ఎవరూ కదలడానికి వీల్లేదు. ఎంత పొగరురా నీకు, ఎదురుగా ఉన్నది ఎవరనుకున్నావు? మన మహారాజు
పెద్దల ముందు హద్దు మీరితే ఈ బ్రహ్మనాయని కుంతానికి బలి కాగల జాగ్రత్త. ఆగు నాయుడు ఆగు. ఇప్పుడు వాడు నా పుత్రుడు, వాడి ప్రశ్నకు సమాధానం చెప్పి ఇక్కడ వారందరూ ముందుకు కదలండి. అవును, యుద్ధం సంగతి తెలిసి చెప్పవలసిందే. అయితే చెబుతున్నాను వినండి, యుద్ధం జరగడం మాకిష్టం లేదు. రాజ్యభాగం గురించి గురుజాలకు మేమే స్వయంగా వెళ్లి తేల్చుకుని వస్తాం. దానికి మేము అంగీకరించాం. ఆ నీతులతో చేయి కలపడం మాకు ఇష్టం లేదు. ఓహో, మా పుత్రుని హత్యకు ప్రతీకారము చేయవలదా? మాకంతయు బోధపడినది. ఈ భ్రమినేనియే మాపై కుట్ర సల్పుతున్నాడు. కొమ్మరాజా, తొందరపాటు తగదు. మనం మేడపికి చేరిన మీదట అన్ని విషయాలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఏమిటి మీ నిర్ణయాలు? రక్తంలో వేడి చచ్చి పిరికి బందల వలె రాయబారానికి ప్రయత్నించడమేనా? మండాదిలో ఉండగా మన గోవుల్ని ఆ దుష్టురాలు నాగమ్మ చంపించినా సహించా, లంకను చంపినా, గోపుని వారు హత్య చేసినా అన్నింటికీ సహించా. ఇప్పుడు మన ప్రాణానికి ప్రాణమైన అన్న అన్నరాజులు వారు బలి తీసుకున్నారే, ఇంకా ఎందుకు సహించాలి? ఆఖరికి మన ఆడపడుచు పేరిందేవి కడసారి కోరిక కూడా తీర్చలేని అసమర్థుల వామను అది చితిమక్క చూడండి. అందులో మా అన్న వదిన ఆత్మలు ఎలా ఆక్రోశిస్తున్నాయో గమనించండి. మీరు వారు ఈ పల్నాటిలో ఉన్న మనగాళ్ళం తాటు వచ్చినా సరే ఇక యుద్ధం జరగవలసిందే. ఈ చితిమండల సాక్షిగా చెబుతున్నాం. ఈ బేతాల ఖడ్గంతో ఆ గురజాల వైరముఖల్ని చీల్చి చెండాడి అలరాజు హత్యకారకుడైన ఆ దుష్ట నరసింహుని తల నరికి ఈ కొమ్మ భూపతి పాదాల ముందు దొరలించుకున్నచో కుట్రకు కారకురాలైన నాగమ్మ పగరు దించి నాగాముని బ్రతుకు కుక్కలు పాలు చేసి ఆ గురజాల రక్తం నాగులేట ప్రవహింప చేయకుండా నేను బాలచంద్రుడినే కాదు ఐతాంబ సుతుడినే కాదు. అందుకు ఈ ఖడ్గమే సాక్షి, ఇదే నా ప్రతిజ్ఞ. కార్యమ్మపూడి వీరభూమిలో నాగమ్మ భృత్యులైన ఆ శైవుల్ని, వారి వెంట వచ్చిన రాజాదములందరినీ ఈ భైరవ ఖడ్గంతో నరికి ముద్దలు చేసి నెత్తురు పిండి వీరయజ్ఞమే చేయకున్నచో నేను కందమదాసునే కాను, తామసాని పుత్రుడనే కాను. నేను దైవంగా పూజించే బ్రహ్మనాయుని పైన, వారు పూజించే చెన్నకేశవుని పైన అందుకు ఈ భైరవ ఖడ్గమే సాక్షి, ఇదే నా ప్రతిజ్ఞ. అల్లుడన్న మమకారమే లేక మా పుత్రుణ్ణి బలిగొన్న ఆ నీత నలగామ నరసింగాదులను, వారు మృత్యువర్గమును తిత్తునియలు గావించి ఆ గురజాలను భస్మీపటలం చేసి శ్మశానంగా మార్చకున్నా మా రక్తంతో పరాశక్తికి తర్పణ చేసి అగ్నిగుండాలలో దూకి ఆత్మహననం చేసుకుంటాం. అందుకు సూర్యచంద్రులే సాక్షి, కాళీమాతపై ఆరా, ఇదే మా ప్రతిజ్ఞ. అలరాజును హత్య చేసిన ఆ గురజాల దుష్ట రాబందులు ఖండ ఖండములుగా నరికి కార్యమపూడి వీర శక్తులకు బలిగా వేయకున్న మా 67 వీర నాయకులము నాగులేటలో కంఠాలు కోసుకొని ఆత్మహత్య కావించుకోదలము కాక, ఇక హరిహర బ్రహ్మరాజును అడ్డు వచ్చినా సరే యుద్ధం చేసి విజయమో వీర స్వర్గమో తేల్చుకుంటాము. ఇందుకు భూమి ఆకాశాలే సాక్షి, ఇదే నా ప్రతిజ్ఞ. పుత్ర బ్రహ్మిణి, ఇంకా ఎందుకు రాజాప్యం? బలగాలను సిద్ధం చేసుకుని విజయము వీర స్వర్గమో తేల్చుకున్నటకు కార్యమప్పుడికి రావచ్చునని ఆ నలగామ రాజులకు కబురు పంపించు. ఆ గురజాలలో జిల్లేళ్లు మలిచే రోజులొచ్చాయి. మలిదేవరాజా, ఇక యుద్ధమును ప్రకటించు. వీరులారా, మీ ప్రతీకార రణదుందు మీ పర్జన్య ఘోషలో ఆ కార్యముప్పుడి కంపించి ప్రళయమే తాండవించుగాక. మహామంత్రి భగత్రాతులు లేచి పడగలు విప్పి ప్రళయ ద్వారా తాండవమునకై కోలాహలములు గావించుతున్నది. ఇంకను శాంతి అని పేర జాప్యం వహించుట మన భారతీయ వీరధర్మమునకే సిక్కుచేటు. మా మహాదేవి చర్ల వీరుల అభిమతము నెరవేర్చుటకై మేము ఈనాడే యుద్ధమును ప్రకటించుచున్నాము. ఇక కార్యంపుడి ఏమరగ కురుక్షేత్రం కాగలదు. ఆకలిగొన్న వీరసింహాల ఖడ్గాలు శత్రువులు రుద్రంతో తడవాలిరా కన్నమదాసు. తండ్రి, కథనం ఆరంభమైనని రోగించద విజయ రణభేరి. జై చెన్నకేశవ, జై నరసింహ. ఆ కన్నమదాసే చంపి ఉండదచో, అది బ్రహ్మన్న కుతంత్రము కాదని ఎట్లు చెప్పగలము? ఎందరో పెద్దలుండగా అల్లుని మాత్రమే రాయబారిగా పంపి ఈ పరిస్థితిని కల్పించి యుద్ధమును ప్రకటింపజేసినాడు. ఇది నిస్సందేహముగా బ్రహ్మనాయుడు కుతంత్రమే. మనపై కుట్రలు చేసి
కత్తులు దూచిన దుష్టలను ఇంకా సహించవలదు. వారి యుద్ధ ప్రకటనకు బదులు పలికి తగిన గుణపాఠం చెప్పవలేదు. అది మాకు సమ్మతము కాదు. కేవలం రాజ్యాకాంక్షతో రక్తపాతం కోరామనే అపవాదు మేము భరింపజాలి. అటులైన రాజ్యభాగముతో పాటు నీ సోదరుడు నరసింహరాజుని కానుకగా సమర్పించి రాజీ చేసుకున్నాను. అన్నా, రణరంగమున శత్రువుల రక్తము గ్రోలి వీర విహారము చేయుటకు వీర మరణము పొందుటకు పంపించుడు. అంతే కాని మా పౌరుషమునకు సంఖ్యలు వేసి బానిసలుగా బ్రతుకుటకు పంపవలదు. అవును, ఆ మలిదేవునిపై జాలి ఉన్న ఎడల రాజ్యభాగం ఇయ్యవచ్చును. కాని ఈ సోదరుని వారికి సమర్పించి వారి షరతులకు లొంగిపోవుట మన గురజాల వీరులకే సిగ్గుచేటు మీ రాజపీఠమునకే లజ్జాకరము. అలరాజు మరణమునకు ప్రతీకారంగా వారి నరసింహరాజు ప్రాణములు బలి తీసుకొనగలరు. పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి నీ సేవలలో బ్రతికినన్నే వారి చేతులలో బలియగుటయ్యేలా ఆశ్రితులను రక్షించుకోలేని అసమర్థుడైన ప్రభువు అనడి అపకీర్తి నీకు రాలేదు. అన్నా, ఇదిగో ఖడ్గం, తీసుకో తీసుకో. ఈ ఖడ్గంతో నా కంఠం తెగలరికి వారి కక్షను తీర్చి యుద్ధాన్ని ఆపివి. తమ్ముడా, భ్రాతృహత్యకు పాల్పడి మన తండ్రి గారి ఆత్మను క్షోభింపచేయ చాలు. అనుంగు పుత్రికను అల్లుడిని దూరం చేసుకున్నాను, ఇక నిన్ను దూరం చేసుకుని ఏమి సాధించను. ఇన్నేళ్లు నమ్మిన బంటులా ఉన్న నిన్ను తప్పక రక్షించుకుంటాను, తప్పక రక్షించుకుంటాను. నాగమ్మ గారు, వారు కోరిన ప్రకారమే రాజ్యభాగం మాత్రమే ఇవ్వగలమని ఈ నరసింహరాజునిచ్చుటకు మేము ఎంత మాత్రము అంగీకరించబోమని వారికి తెలియజేయండి. ప్రభు, ఈ తరుణంలో సంధికై ప్రయత్నించడం అంత మంచిది కాదు. యుద్ధ ప్రకటన చూసి బెదిరిపోయి కాలవేరానికి వచ్చారని మీసాలు దువ్వుతూ అవహేళన చేస్తారు. ఆ బ్రహ్మనాయుడికి కావలసింది నరసింహరాజు ప్రాణములు కాదు. అభిమానం వదులుకొని మనము వారి ముందు తలవంచడమే. మహారాజా, ముందుగా రణభూమిని చేరుకుని ఆ తరువాత రాజీ ప్రతిపాదన గావించిన మంచిదని మా అభిప్రాయం. అవును, రణభూమిని చేరిన పిదప ఈ నరసింహరాజు కూడా వారికి అప్పగించడమని చెబుతూ సంధి ప్రయత్నములు కావించడం మంచిదని మా అభిప్రాయం. మా సోదరుని ప్రాణముకు ముప్పు వచ్చేది ఎట్టి ప్రయత్నము మేము హర్షింపజాలం. మాత, మేడపు నుండి చారుడు వచ్చాడు. ప్రవేశపెట్టు ప్రభు. అక్కడి వార్తలను బట్టి మన ప్రయత్నములను మార్చుకొనవచ్చు. ప్రభువులకు మహామంత్రిని వారికి ప్రణామములు. చారుడా, నీవు తెచ్చిన వార్త ఏమిటి? మాత, నేను మేడపి నుంచి వస్తున్నాను. మిత్రరాజుల సైన్యంతో కదన రంగానికి చేరుకోవడానికి బ్రహ్మనాయుడు వారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అలరాజు చితి వద్ద వేచర్ల బాలచంద్రుడు నరసింహరాయుని తల నరికివేయుదరని ప్రతిజ్ఞ చేయబట్టే ఈ యుద్ధం ప్రకటించబడిందని, మేడపిలోని ప్రజలందరూ మనపై పగ తీసుకోవడానికి సన్నద్ధులు కావాల్సిందిగా రెచ్చగొడుతున్నారు. ఇక నీవు వెళ్ళవచ్చు. చిత్తం. ఏమేమి? నా శిరస్సు ఖండించదనని ఒక తుచ్చుడు కారు కూతలు కోసరా? కండ కవరమున అద్రోహంకారులు ఉన్మత్తుల వలె ప్రేలాపించిన సహించి యూరకుండుటకు మేమేమి భీరువులము కాము. నరసింగు, శాంతించు. యుద్ధమును గురించి నీకేమి తెలియదు. అనేక యుద్ధములు చేసి విజయములు సాధించిన అనుభవజ్ఞులు ఆ పక్షమున ఉన్నారు. ఆ పెద్దన, పేర్నీడు, గండు కన్నమ్మ, కొమ్మరాజులతో పోరాడగలిగే వీరులు మన పక్షమున ఉన్నది లేనిది పరిశీలించుకునవలదా? అనుభవజ్ఞులైన ఆ బ్రహ్మనాయుల వారితో పోరాటకు కేవలము సంఖ్యాబలము చాలదు. మహారాజా, ఈ గురజాల వీరుల యుద్ధ కుశలతను, ధైర్య పరాక్రమాలను తక్కువగా అంచనా వేస్తున్నారు. ఆ బ్రహ్మణతో పోరాడుటకు వాణి బాల్య సహచరుడు, కొంత యుద్ధ నిపుణుడు అయిన ఆ పచ్చుకున్న బ్రహ్మన్నయ్యే తగిన జోడు. ఆ పెద్దన, పేర్నీడులతో తలపడుటకు మన రెడ్డి భూపాలను, బిల్ల గుండలను నియమించడము. ఇక మన సైన్యాధిపతులు, ధనుర్విద్యా పారంగతులు, అపర ద్రోణాచార్యులు అయిన ఈ జోదుల శోభనార్యులు ఆ కొమ్మరాజుకు తగిన బుద్ధి చెప్పగలరు. అంతేకాదు మహారాజా, ఆ గండు కన్నమ్మ, కన్నమ్మ దాసాదులకు, వారి శుక్రులకు పౌరుషసింహుడైన ఈ నరసింహరాజు, బండన భీముడైన భీమసింగు అనేక బిరుదులున్న మన సామంతరాజులు బదులు పలకగలరు.
నాగమ్మ గారు మీ ఉద్దేశం? అన్న, క్షాత్రధర్మం వదలి పిరికి పందల వలె శత్రు బలమును చూచి భయపడి లొంగిపోవట కంటే వీర మరణమేమి? ఆ నీచులు ప్రతిచ్చల తలచుకునేద గుండెలు భగ భగ మండుచున్నవి. యుద్ధమున వారికి బదులు పలకకున్నా మాకి వీర ఖడ్గము ఎలా? ఆ మహాదేవి చర్ల ధూర్తుల గుండెలను చీల్చి రక్తముత్రావి శిరస్సులను ఖండించి బాలలుగా వేసుకుని కదలరంగమున రుద్రభీకర తాండవమే చేయకున్నా నేను నరసింహరాజునే కాదు ఆ భూరమాదేవి పుత్రుడనే కాను. ఇందుకు ఆ భూతనాథుడైన శ్రీగిరి మల్లికార్జునుడే సాక్షి. ఈ వీర ఖడ్గంపై ఆవ ఇదే నా ప్రతిజ్ఞ. ఔత్తరాహులైన ఆ ధూర్త నాయకులను వారి భృత్యులను పుత్రులను ఖండ ఖండములుగా చీల్చి యుద్ధ రంగముల రాబందులకు గద్దలకు ఆహారము గావించి అగ్ని బాణములతో ప్రళయ జ్వలలే రగిలించకున్న నేను జ్యోతుల సోముడనే కాదు ఆ వీర శైవ భద్ర పుత్రుడనే కాదు. ఇందుకు ఆ కాశీ విశ్వనాథ కాలభైరవులే సాక్షి. ఇదే నా ప్రతిజ్ఞ. మహారాజా, పౌరుషానికి పరాక్రమానికి పేరు పొందిన తెలుగు చోడ పృథ్వీతుల రక్తం మీలో ప్రవహిస్తున్నది. ఆ వైష్ణవ ధూర్త నాయకులను వారి భృత్యులను సర్వనాశనం వరణించి ఈ పలనాడు శత్రు ముక్తి కావించడమే తమ కర్తవ్యం. నేనే వారిపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నాయే కాదు, స్వయంగా శ్రీ మహావిష్ణువే దిగి వచ్చిన మేము వెనుకాడం. నాగమ్మ గారు, వారు నిర్ణయించిన ముహూర్తానికి మనం సర్వ సైన్యాలతో కారమపూడి చేరుకుంటామని మన తరఫున యుద్ధ ప్రకటనతో వారికి తెలియచేయండి. అవశ్యం సోమశేఖర, తక్షణమే మన సైన్యాన్ని కారుమపుడికి తరలించండి. మన సేనలతో, మన మిత్రరాజు సేనలతో ఆ కారుమపుడిని ముంచెత్తాలి. ఆజ్ఞ. నరసింహరాజా, మన సామంతులను వారి దళాలను వీర నాయకులను సమాయత్తం చేసి యుద్ధపు ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత మీకు అప్పగిస్తున్నారు. హర హర మహాదేవ. శంభో శంకర. నీ మనస్సును అదుపులో ఉంచుకో. అవకాశం ఇస్తే నీ భర్త ఇక్కడే ఉండిపోతాడు. అందరూ యుద్ధానికి వెళితే నీ భర్త ఒక్కడే మేడపై ఉండిపోవడమా? నీవు వీరపత్ని కావా? చేసిన ప్రతిజ్ఞ మర్చిపోయాడేమో. వాటిని నెరవేర్చి ఆ సతీదేవి పేరమ ఆత్మకు శాంతి చేకూర్చుమని ఎలాగైనా నీ భర్తని యుద్ధ సంశుద్ధిని గావించు. అది వీరధర్మం. నీవు వీరపత్ని కావా? నీవు వీరపత్నివే. అలా ఆగిపోయావే ప్రభు. మగువ, నీ వయసు వంపులో ఇంత సొగసు దాగిందని ఇన్నాళ్ళు తెలియదాయి. తెలియకనే ఆ మేడపిలో నందవేత్తలను వదిలి రాలేకపోయాను అంటారు. హరిహరి, ఎవరో గిట్టని వారు నాపై అటువంటి కట్టుకథలు కల్పించి ఉంటారు. నిజం మంచాల, నా మాట నమ్ము. అలాగా? తోటలోని ప్రతి పువ్వు అందమైనది. తుంటరి తుమ్మిద ప్రతి కుసుమంతోను ఇలాగే కబుర్లు చెప్పి మధువును జుర్రుకుంటుంది. మాటకారివయ్యావు. అదలండి ప్రభు. మగువ, నీ చిలిపితనంతో నాకు మత్తెక్కిస్తున్నావు. అవును ప్రభు, మీరిప్పుడు నిజంగానే మత్తులో ఉన్నారు. అవును ప్రభు, ఈ వేడకలోని వీర పురుషులంతా ఏనాడో కార్యమప్పుడు కథన రంగానికి తరలి వెళ్లారు. యుద్ధం మొదలవడానికి చాలా రోజులు పడుతున్నాయి. నన్ను ఈ మండాదిలో గోసప్రశ్న చూడవలసిందిగా పంపించాను. మళ్ళీ నాకే కబురు రాదు. ఇప్పుడు నిన్ను కలిసే అదృష్టం కలిగింది. అంటే మీరు కొంతకాలం పాటు ఇక్కడ ఆగిపోవాలనుకుంటున్నారా ప్రభు? అవును. ఆకస్మికంగా అందిన ఈ అమృత కుసుమాన్ని ఆగ్రానించడానికి ఒక్క రాత్రి కాదు, 100 రాత్రులైనా సరిపోదు.
యుగయుగాలుగా మనం ప్రేసి ప్రేలమై ఉంటాం. ఒకరి కోసం ఒకరు జన్మించామని ఎరుగుతాం. ఇన్నాళ్ళు ఈ ఎడబాటును అనిపించాం. ఇక నాకు ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. ప్రభు, ఇన్నాళ్ళు కాలం ఎలా గడిచిద్దో నేను ఎరుగాను. ఇన్నాళ్ళకు మిమ్మల్ని చూసే అదృష్టం కలిగింది నాకు. ఇకనైనా మీ పాదాల చెంత ఒక పూజా కుసుమంగా మారితే అంతే చాలు. కానీ మీరు నా కోసం ఈ మేడకలో ఆగిపోరాదు. రేపటి ఉదయమే మీరు కార్యవప్పుడు కథన రంగానికి చేరుకోవాలి. అదే నా లక్ష్యం, అదే నా కోరిక ప్రభు. నిన్ను వచ్చి నేను వెళ్ళలేను. నీ ముద్దు మొబ్బులో దరహాసం, నీ సోగ కన్నుల్లో తలుకుదనం నన్ను పరవశింపచేస్తున్నాయి. ఈ విరహాన్ని నేను భరించలేను. రాచెలి, అయ్యో ప్రభు, నా ముత్తపు సర్లు, నా వలపు సర్లు, ఇవి నా సౌభాగ్యపు సర్లు ప్రభు. అన్ని నేల పాలైపోయి నేనెంత దురదృష్టవంతురాలి ప్రభు. ఈ వేగిర పాటుకు నన్ను మన్నించు. విచారమెందులకు ఇప్పుడే ఈ ముత్యాలన్నీ ఏరి సరళ కురుస్తాను. మళ్ళీ అలంకరించి నిన్ను అలరిస్తాను. అవిగో శంఖారావు, వీర శంఖాలతో మీ మిత్రులు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఇక మీరు కర్తవ్యోన్ముఖులై కార్యవప్పుడు కథన రంగానికి బయలుదేరండి. మగువ, కర్తవ్యం పేరుతో నన్ను నీకు దూరంగా వెలవండం భావ్యం కాదు. నీ ఎడబాటును నేను భరించలేను. నీ కౌగిల్లో సుఖించే అదృష్టం నాకు కలిగించు. ప్రభు, ఈ మాంచాల మనసును అర్థం చేసుకోండి. సమరానికి వెళ్లే సమయంలో తన భర్తను కౌగిలిలో బందీ చేసిందన్న అపకీర్తి నాకు వద్దు. ఈ వీర మేడపలోని అతివలంతా ఏనాడో పురుషులకు వీర తిలకాలు దిద్ది కార్యమప్పుడు కథన రంగానికి పంపించారు. నాకు ఇప్పటికైనా అదృష్టాన్ని ప్రసాదించండి స్వామి. నిన్ను విడిచి నేను వెళ్ళలేను. ప్రభు, గతాన్ని మర్చిపోయారా? ఆనాడు కుంభరాజు గారు చేసిన వాగ్దానం ఏమైంది? అలరాజు హత్య ప్రతీకారం తీర్చోలేదా? పేరున్న సహజంలో ఉన్నాడు భేతాళ ఖడ్గం ధరించి ఘోరమైన ప్రతిజ్ఞలు చేశారే, ఆ ప్రతిజ్ఞలు చెల్లించుకోలేని అసమర్థరా మీరు? ఆ మాయల మారి నాగమ్మ పొగరు దించి గురజాల రక్తం నాగులేట ప్రవహింపజేస్తానని ఆగ్రహించారే, ఆ పౌరుషం అప్పుడే చల్లారిందా? అన్నిటిని మరచి మీ మిత్రులు యుద్ధానికి వెళ్లే తరుణంలో తుచ్చమైన ఈ శరీరాన్ని ఆశించి పౌరుషహీనులై నీరసులై పడకటింటిలో నిద్రిస్తారా ప్రభు? అలరాజు హత్యకు ప్రతీకారం తీర్చి పేరమ్మ ఆత్మకు శాంతి చేకూర్చండి. ఆ పని మీరు చేయలేకపోతే చెప్పండి, మీకు బదులుగా మేము వెళ్లి మీ ప్రతిజ్ఞలు నెరవేర్చి మీ పేరు నిలబెడతాము. మాంచాల, ఈ బాలచంద్రుని పౌరుషాన్ని శౌర్యాన్ని శంకిస్తున్నావా? ఇక ఈ చుట్టూ నిలిచితే సిగ్గు చేయి. ఏది ఆ బేతాల కంటో? ప్రభు, మీ కన్నులలో రగిలే ఆ పౌరుషాగ్ని ఇక ప్రళయాగ్ని శత్రుసేనల్ని చీల్చి చెండాడుతుంది. ప్రభు, ఈ భేతాల ఖడ్గాన్ని ధరించి కార్యముడి రణక్షేత్రంలో విజృంభించి శత్రుసైన్యాన్ని చీల్చి చెండాడండి. ఆ నీచ నరసింహాదులను హతమార్చి కులపగ తీర్చి పెద్దల పేరు నిలబెట్టి అందరి దగ్గర జేజేలు అందుకోండి. మాంచాల, ఈ కరమున ఈ బేతాల ఖడ్గం ఉన్నంత వరకు, ఆ ఖడ్గంతో ఆ నరసింహుని తల నరికి పేరమ్మ కడసారి కోరిక తీర్చున్నంత వరకు ఇక వెను తిరుగు. జై నరసింహ. Thank you.
నన్నిట్లు ఒంటరిగా వదలి అందరూ పారిపోయారు కాబట్ నాచే సంహరింపబడిన ఓ నరసింహుని శిరము ఎక్కడ పడి ఉన్నదో ఎక్కడ నరసింహరాజా ఎక్కడ నాయుడా
ఏమి సాధించుటకు మనం ఈ యుద్ధమును ఆరంభించినాం? పెద్దన పేర్నీడు గండు కన్న మాది మహావీరుడు బాబలు బంధువులు మరణించుటకేనా మనం ఈ యుద్ధమును ఆరంభించినది? ఇందరిని బలి తీసుకున్న నేను ఏమి సాధించాలి? బ్రతికి ఉండుట కంటే మరణమే. ఈ పలనాడుకు మహారాజువై ఉద్ధరిస్తావనుకుంటే ఈ విధంగా ఆత్మహత్య చేసుకుని నీవు కూడా వెళ్ళిపోయావన్నాయ. ఆకలిచ్చు ఆశాచ్యోతి నీవు కూడా ఆరిపోయావు. తండ్రి, నిన్ను పోగొట్టుకుని నేను సాధించిన ఘన విజయం ఏమిటి నాయన? అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారే. తండ్రి, ఇక ఈ యుద్ధం ఎవరికోసం చెయ్యాలరా కన్నమ్మా? తండ్రి, చేసి ఏమి సాధించాలిరా? తండ్రి, ప్రజల సంగతి మరచి నీవును సామాన్యును వలె విలపించుచుంటివా? ఆ చిన్న కేశవుని ప్రతిరూపమైన నీవే సహించి వరకుంటే ఇక ఈ పల్నాటిలో ధర్మాన్ని నిలబెట్టేదెవరు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యమని భారతంలో ఆ భగవంతుడే పలకలేదా తండ్రి? కన్నమ్మ, నీ వంటి పుత్రుని కన్న ఈ పలనాటి పుణ్యభూమిరా. తండ్రి, నేను నాకే శుద్ధులు చెప్పా, నీవు చెప్పింది నిజం. దుష్ట సంహారం కంటే వేరే కర్తవ్యం లేదు, ధర్మ సంస్థాపన కంటే వేరే ఆశయం లేదు. ఓ శక్తి స్వరూప మహాపురుషమ్మ, ఇక అష్టదిక్పాలకుల దిగు వచ్చినా సరే, ఆకాశం మహామారిగా నుంచి అడ్డు నిలిచినా సరే, నా లక్ష్యం నెరవేరేంత వరకు నిన్ను దించను. జై చిన్న కేశవ! హర హర మహాదేవ! శంభో శంకర! ఆ బ్రాహ్మణ ప్రచండ రుచుల్లో విజృంభించాడు, ఇక నన్ను నువ్వే రక్షించాలి నాగమ్మా. అంతటి తేజస్వి అయ్యేనా బ్రహ్మన్న? మా కంఠంలో ప్రాణం ఉండగా ఆ బ్రహ్మన్నయే కాదు, ప్రళయ కాల వృద్ధులు వచ్చినా మిమ్మల్ని తాకలేదు. హర హర మహాదేవ! ఛీ పాపిష్టిదాను, నీ కంఠంలో ప్రాణం తీయడానికి ఆ బ్రహ్మణ దాకా ఎందుకే కాచుకో. జై చంద్రకేశవ! హర హర మహాదేవ్! నన్ను జయించందే అడుగు కూడా ముందుకు వెయ్యలేవు. పాపిష్టిదాన, అజమునకిందు స్థానం అనేది రంగవా? అందు నా విధి వంచితురాలు. ఈ ఘోరమైన మారణహోమం జరిపించి నువ్వు సాధించిన ఘన విజయం ఎందుకు నీకు? నాయుడా, పట్టెడు మెతుకుల కోసం మా పలనాటికి వలస వచ్చి మా రెడ్డి వారి భూముల్ని దోచుకుని మా తెలుగు రాజుని మోసం చేసి రాజ్యం స్థాపించి మాకు దాస్య శృంఖలాలను తగిలించిన మీ మీద, మీ అనుంగు రాజు మీద మాకు పగ! అందుకే ఈ తెలుగు గడ్డను తెలుగు వారి బిడ్డలే పరిపాలించాలని మీలో చీలికను కల్పించాను, అగ్ని మండించాను. మలిరాజు మరణంతో మేమనుకున్నది సాధించాము, ఇక మీ ఓటమితో ఈ యుద్ధమే ముగిస్తుంది. హర హర మహదేవ! తండ్రి, తండ్రి, కన్నమ్మ, తండ్రి, నాయన, కన్నమ్మ, తండ్రి, కన్నమ్మ, తండ్రి, నాయన, కన్నమ్మ, నాయన, కన్నమ్మ, అధర్మ యుద్ధం చేశారు తండ్రి. అయినా సరే తండ్రి, బహువారితో పాటు అందరినీ నరికేశాను తండ్రి. అయ్యో తండ్రి,
కన్నమా దైవమా, ఇది పలనాడిలో చిరంజీవి అవుతామనుకుంటే శిరకాల శోకమే మిగిల్చి నేను కూడా వెళ్ళిపోతున్నావు నాయన. దైవమా, నీకోసమే కదరా ఈ యుద్ధం ఆరంభించినది. నేను కూడా వెళ్ళిపోతున్నావా నాయన? ఓ చెన్న కేశవ, నా ఈ కుమారుణ్ణి బ్రతికించటానికి ఒక్క అమృతము పట్టుము చార విడవలేవా తండ్రి? నీవే జయించా, ధర్మం తాత్కాలికంగా ఓడిపోక తప్పలే. ఇక ఈ క్షణం నుండి ఈ ఆయుధంతో పాటు భవబంధాలను, ఐహిక విషయాలను త్యజిస్తున్నా, అన్ని బంధాలను తెంచుకున్నా, ఇక ఏ కర్మ బంధము అంట చాలు. ఇక సెలవు. ఆగు నాయుడా, ఆగు. ధర్మం కోసం పోరాడి చివరి వరకు ధర్మాన్ని నిలుపుకున్న నువ్వే జయించు. నేను ఈ క్షణమే ఈ మంత్రాంగాన్ని త్యజించి ఇక మీ నుంచి శాశ్వతంగా దూరమైపోతున్నాను. నా శేష జీవితాన్ని ఆ పరమేశ్వర సాన్నిధ్యంలో గడుపుతాను. హర హర మహాదేవ శంభో శంకర. ఆగండి. ధర్మం కోసమని ఒకరు, ఆత్మగౌరవం కోసమని మరొకరు మీ రాజకీయ చదరంగంలో అందరినీ పావులుగా చేశారు. అన్ని ధర్మాలు, అన్ని నీతులు, అన్ని చరిత్రలు తెలిసిన మీరు ఈ యుద్ధాన్ని ఎందుకు కోరుకున్నారు? మహావీరులెందరినో బలి తీసుకున్న ఈ మారణహోమాన్ని ఎందుకు ఆపలేకపోయారు? ఎంతో మంది జ్ఞానులు, మహాత్ములు, పూజ్యులు, పెద్దలు, సాక్షాత్ భగవత్ స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మే ఉండగా ఆనాడు ఆ మహాభారత సంగ్రామాన్ని ఎవ్వరు ఎందుకు ఆపలేకపోయారు నాయన? విధి నిర్ణయం నాయన, కేవలం మనం నిమిత్త మాత్రమే. మీ ఎడల మహాపరాధం చేశారు, నన్ను క్షమించండి. అందరినీ కాపాడేవాడు ఆ చెన్న కేశవుడే.